హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణ ఆధీనంలో తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దీంతో రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపులు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. 10 ఏళ్లు పూర్తవడంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిలో ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణకే చెందుతుంది. 10 ఏళ్లు పూర్తయినందున ఏపీకి కేటాయించిన లేఖవ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలు జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోకి రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య అధికారికంగా ఉన్న బంధానికి మరో 2 నెలల్లో తెరబడబోతుంది. ఏపీకి హైదరాబాద్లో కేటాయించిన భవనాలు తిరిగి తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళబోతున్నాయి. హైదరాబాద్లోని లేఖ్వ్యూ అతిథి గృహంతో పాటు మరికొన్ని భవనాలకు సంబంధించి అంటే జూన్ 2 నుంచి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లోని ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లేఖ్వ్యూ గెస్ట్ హౌస్తో పాటు మిగిలిన భవనాలను ఖాళీ చేయాల్సి ఉంది. తిరిగి వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం మరో 7 ఏళ్ల పాటు భవనాలు ఉచితంగా ఉపయోగించుకునేలా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించినట్టు సమాచారం ఉంది. హైదరాబాద్లోని ఓ గెస్ట్ హౌస్, మరో 2 భవనాలు మరో 7 ఏళ్ల పాటు ఉపయోగించుకునేలా అవకాశం ఇవ్వాలని, దానికి అద్దె చెల్లించే అంశంపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంటే ఉచితంగా మాత్రం ఈ అవకాశాన్ని ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఆదర్శ్ నగర్లో ఉన్న హెరిటేజ్ భవనం, లకడికాపూల్లో ఉన్న సిఐడి భవనం, లేఖ్వ్యూ గెస్ట్ హౌస్లను తీసుకొని అద్దె చెల్లించాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి వెళ్లే ముందు ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ హైదరాబాద్ నుంచి పనిచేశాయి. పాత సెక్రటేరియట్లోని కొన్ని బ్లాకులు కూడా ఏపీ కేటాయించారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2016లో తెలంగాణ నుంచి అమరావతికి రాజధానిని తరలింపు మొదలుపెట్టారు. 2017 నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. 2019 జూన్లో ఏపీ ప్రభుత్వం కొన్నింటిని మినహాయించి భవనాలను అప్పగించింది. ఏపీ ప్రభుత్వం సిఐడి, హెరిటేజ్ భవనాలను పరిపాలనా అవసరాల కోసం, అలాగే అత్యవసర అవసరాల కోసం కొనసాగించింది. అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్భవన్లోని లేఖ్వ్యూ గెస్ట్ హౌస్కి వచ్చి విలేకరుల సమావేశం నిలుచుకుని వీలుగా ఉపయోగించుకోవాలని భావిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత ఈ భవనాల స్వాధీనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.